నమస్తే శ్రీధర్ రెడ్డి గారు నమస్తే మేడం ఉమెన్కి సంబంధించి బిజినెస్ ఐడియాస్ ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ప్రతి ఒక్క ఉమెన్ కూడా బయటకు వచ్చి తన సొంతగా ఏదో ఒక ని అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు బిజినెస్ ఐడియాస్ కోసం చాలామంది థింక్ చేస్తూ ఉంటారు అంటే తక్కువ తో ఎక్కువ మనకి ఇన్కమ్ వచ్చేలా ఏమైనా ఐడియాస్ ఉన్నాయని అడిగేవాళ్ళు అంటుంటారు ఏ ఐడియాస్ని మనం వాళ్ళకి మనం ప్రిఫర్ చేయొచ్చు అంట ఎప్పుడైతే ఒక మహిళ తన సొంతంగా ఒక రూపాయి సంపాదించగలిగిందో తనకు అద్భుతమైన స్వాతంత్రం వస్తుంది తను సంపాదించగలను అన్న ఒక్కటి మనసులో వాళ్ళకి ఆలోచన వస్తే ఇండిపెండెంట్ గా థింక్ చేయగలిగితే దేశం మొత్తం మారిపోతుందండి మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేయాలండి ఎందుకంటున్నానంటే ఈ మాట చాలామంది చదువుకున్న వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు కూడా ఏముంది మా ఆయన జాబ్ చేస్తున్నాడు కదా నేను చేయకపోతే ఏంటి మా ఇంట్లోకి ఎలాగో సంపాదన వస్తుంది కదా అని చాలామంది సైలెంట్గా ఉండిపోతారు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ కానీ అది కరెక్ట్ కాదు మీరు సంపాదిస్తే మీ ఇల్లు ఒక్కటే గడవదు మీరు ఒక్కరే బ్రతకరు మీ పిల్లలు మాత్రమే బ్రతకరు మీరు సంపాదిస్తే బయటికి వెళ్ళి ఆ రూపాయిని ఖర్చు పెడతారు ఆ రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు మీరు చీరలే కొనుక్కుంటారు లేకపోతే లలితా జ్యువెలరీస్లో బంగారమే కొనుక్కుంటారు ఏదో ఒకటి కొనుక్కుంటారు అలా కొనుక్కున్నప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఆ ట్రాన్సాక్షన్ ద్వారా ఆ షాప్లో పనిచేసే చాలామంది బ్రతుకుతారు షాప్ ముందు టీ కొట్టి వాడు బ్రతుకుతాడు ఇలా ఎంతోమంది బ్రతకడానికి మీరు కారణం అవుతున్నారు ఎప్పుడైతే మీరు పని చేయకుండా ఆపేస్తారో వీళ్ళందరూ బ్రతకడానికి అవకాశం ఉండదు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి అవకాశం ఉండదు అలాంటి అలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి పనిచేయాలి లేదా స్వయంగా వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకోవాలి అలాంటి వ్యాపారం ఏదైతే ఉందో మహిళలు ఖచ్చితంగా చేయాలి అలాంటి వాటిలో ది బెస్ట్ వాటిని నేను చెప్తానండి ఏంటి అంటే సింపుల్గా ఎవరికైతే కొంచెం ఆర్గనైజ్డ్గా ఉండగలుగుతారో ఒక ప్లాన్ ప్రకారం పనులు చేయగలుగుతారో కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో మాట్లాడగలిగే కమ్యూనికేషన్ స్కిల్ ఎవరికైతే ఉంటుందో నలుగురిలో నలుగురితో మాట్లాడడం ఈజీగా ఎవరికైతే ఉంటుందో నలుగురు తలలో నాలుకల ఎవరైతే ఉంటారో కొంచెం తెలివితేటలు కొంచెం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయగలను ఒక ఛాలెంజ్గా తీసుకుంటాను అన్న యాటిట్యూడ్తో ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమేనండి నేను చెప్పేది ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒక అద్భుతమైన బిజినెస్ ఓకే ఉమెన్స్కి అది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎందుకు సింపుల్గా అంటున్నానంటే ఈ రోజులలో ఏమవుతుందంటే చిన్న బర్త్డే ఫంక్షన్ అయినా కూడా చిన్న బర్త్డే ఫంక్షన్ అయినా కూడా లేకపోతే చిన్నది ఏదైనా నేమింగ్ సెరమనీ అయినా కూడా ఇలాంటిది ఏది చూసుకున్నా కూడా అందరికీ టైంలో ఉండట్లేదు టైం ఉండాలి రిస్క్ చేయాలి అన్ని అందజేయాలి అందరినీ మర్యాదగా చూసుకోవాలి ప్రతి ఒక్క చిన్న వ్యా ఉద్యోగస్తుడికి లేదా వ్యాపారస్తుడికి కూడా తన ఇంట్లో జరిగే ఏదైతే ఫంక్షన్ ఉందో అది అద్భుతంగా చేయాలని ఉంటుంది అది మీకైనా నాకైనా మనకున్నంత బడ్జెట్లో చాలా బాగా చేయాలని ఉంటుంది కానీ ఈ బాగా చేయాలనే తాపత్రయం ఉంటుంది కానీ చేసేంత టైము ఎనర్జీ మనకు కావాల్సిన మనుషులు ఉండరు మనం ఒకప్పుడు చూసుకుంటే మన ఇంటి పక్క వాళ్ళు లేకపోతే మన పెద్దనాన్నలు చిన్నాన్నలు మావయ్యోలు అత్తయ్యలు ఎవరో ఒకరు సాయం చేసేవారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి దాదాపుగా నైంటీ పర్సెంట్ పీపుల్కి అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇలాంటి కొత్త బిజినెస్కి మనం చాలా అవకాశం ఉందండి ఇప్పుడు భారతదేశంలోనే దాదాపుగా ఒక వంద బిలియన్ వ్యాపారం జరుగుతుంది ఈవెంట్ మేనేజ్మెంట్లో అంటే అర్థం చేసుకోండి ఎంత స్కోప్ ఉందో మనకి ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా మనం చేయగలిగే కెపాసిటీ ఉంటే మనం నలుగురితో మాట్లాడగలిగే కెపాసిటీ ఉంటే ఒక ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయగలిగే కెపాసిటీ ఉంటే వీ అండి ఎవరైనా కూడా చేయొచ్చండి అంటే ఏ విధంగా చేయాలి ఏ విధంగా స్టార్ట్అప్ చేయొచ్చు ఎంత బడ్జెట్ ఉండాలి దీనికి ఎందుకంటే ఎస్పెషల్లీ మహిళల్ని ఓన్ బిజినెస్ స్టార్ట్అప్ చేయండి అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బడ్జెట్ ఏ విధంగా ఉంటుందని భయపడుతూ ఉంటూ ఉంటారు వాళ్ళకి ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటేనే చేయగలిగే కెపాసిటీ ఉంటూ ఉంటుంది కాబట్టి ఎంత బడ్జెట్ ఉండొచ్చు అండ్ ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి సార్ సో బడ్జెట్ అనేది అండి ఒక లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయలు దాంతో స్టార్ట్ చేయొచ్చు ఎవరైనా పెట్టుబడి ఎవరైనా కూడా స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే ఆ లక్ష రూపాయలు కూడా ఎందుకంటే అంటే చిన్న ఆఫీస్ సెటప్ అవుట్ చేసుకోవాలి ఫర్నిచర్ ఉంచుకోవాలి ఒక ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్నన్నా మనం పెట్టుకోవాలి ఎందుకంటే మనకు రేపు ఇమ్మీడియట్గా ఏదైనా బుక్ అవుతాయి ఈవెంట్ ఏదైనా బుక్ అయితే మనకు పని చేయడానికి కావాలి ఇద్దరు ముగ్గురు కావాలి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కంటిన్యూస్గా జీతాలు ఇవ్వాలి ఫర్నిచర్కి డబ్బులు కావాలి మనం డిజిటల్ మార్కెటింగ్ చేసుకోగలగాలి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ మనం యాడ్ చేసుకోగలగాలి యాడ్స్ ఇవ్వగలగాలి సో వీటన్నిటికీ లేదా ప్యాంప్లెట్స్ ప్రింటింగ్ ఇవ్వాలి పేపర్లో పెట్టి మనం యాడ్స్ ఇవ్వగలగాలి లేదా మనమే హాల్స్ దగ్గరికి వెళ్ళి ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయండి ఈ వీక్ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయా లేకపోతే ఈ మంత్ ఏమైనా ఫంక్షన్స్ ఎంక్వైరీ చేసుకోగలగాలి ట్రాన్స్పోర్టేషన్ కి ఖర్చులు కావాలి సో మినిమం ఒక్క లక్ష రూపాయలతో కూడా మనం స్టార్ట్ చేయొచ్చండి స్టార్ట్ చేసిన తర్వాత అవకాశాలు బోర్డైన అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనం చేసిన సర్వీస్ని బట్టి మనం చూపించిన ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ బట్టి మనకు వచ్చే డీల్స్ ఖచ్చితంగా కొన్ని వందల్లో ఉంటాయండి సార్ ప్రాఫిట్స్ ఎక్సలెంట్ గా ఉంటాయండి మినిమం థర్టీ పర్సెంట్ మార్జిన్తో మీరైతే పెడితే మూడు ప్రాఫిట్ మినిమం ఉంటుందండి అన్ని ఖర్చులు పోను ఎందుకండి అన్ని ఖర్చులు అంటే మనం ఖచ్చితంగా ఫోటోగ్రాఫర్ కి ఇవ్వాలి ఫంక్షన్ాలకి ఇవ్వాలి బ్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి డిఫరెంట్ 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 పీపుల్ కి మనం పే చేస్తానే ఉండాలి సో ఇవన్నీ పే చేయంగా కూడా ఇండివిజువల్గా గా మనకు మినిమం థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ మార్జిన్ అయితే ఉంటుందండి అండ్ ఎస్పెషల్లీ చాలా మంది మీరు అన్నట్టుగానే ప్లేస్ ని దాంతో పాటు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఇటువంటి ప్లేస్ ని చూస్ చేసుకుని అడుగుతుంటారు అది కూడా మనం చెప్పే అవకాశం ఉంటుందా సార్ మార్కెటింగ్ అనేది ఎప్పుడు కూడా మొదట్లో మార్కెటింగ్కి ప్యాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ లేదా ఫిజికల్గా వెళ్ళి చెప్పడం లేదా మన ఇన్స్టాలో ఫేస్బుక్లో యూట్యూబ్లో మనకే మనం యాడ్ చేసుకోవడం మనం ఇంతకుముందు చేసిన ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవిడెన్స్గా చూపిస్తూ డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవడం వర్కౌట్ అవుతుంది బట్ తర్వాత మనం చేసిన సర్వీస్ ఏదైతే ఉందో మన కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఆ ఫీడ్బ్యాక్ని రికార్డ్ చేసుకొని చూపించడం కూడా అవుతుంది మౌత్ పబ్లిసిటీ అవుతుంది అంతకన్నా మించి మనం ఎప్పుడూ కూడా స్టే కనెక్టెడ్ విత్ ద సొసైటీ అండి సొసైటీలో ఒక్కసారి మనం బాగా చేసాం మన చుట్టుపక్కల ఈవెంట్స్ బాగా మనం ఎవరు కూడా మనం విడిచిపెట్టరండి సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక అబ్బాయి పెళ్లి చేసాం మనం ఒక ఇంట్లో ఆ అబ్బాయి పెళ్లి బాగా చేశామన్న పేరు మనకు వస్తే అబ్బాయికి తమ్ముడో చెల్లె ఎవరన్నా ఉంటే కూడా మనకే వస్తుంది కాంట్రాక్ట్ సో ఖచ్చితంగా మనకు అది వస్తుంది కాబట్టి మనం బాగా చేయాలన్న ప్యాషన్ ఉండాలి నేను సర్వీస్ బాగా చేయాలి ఎయిర్ హోస్ట్ వస్తుంది అనుకోండి ఎయిర్ ఫ్లైట్ లో వాళ్ళు ఎలా సర్వీస్ చేస్తారు ఎంత హోస్టేజ్ చేస్తారో మనం కూడా అంత మర్యాదగా అంత హుందాగా ప్రవర్తించినట్టయితే కస్టమర్ మనసును విన్నట్టయితే విన్ అయినట్టయితే మనకు ఆ చుట్టాలు ఆ బలగం అందరి బిజినెస్ కూడా మనకే వస్తుందండి అది ఖచ్చితంగా సో మీరు అన్నట్టుగానే ఇవాళ మనం చూసుకుంటే బాబు పాప పుట్టినప్పటి నుంచి వాళ్ళ ట్వంటీ ఫస్ట్ డేస్ నుంచి మనం చూసుకుంటే ప్రతిదీ సెలబ్రేషన్ వేసారు వాళ్ళ ఫస్ట్ బర్త్డే వరకు మనం చూసుకుంటే అన్నప్రసన చూసుకున్నా ఉయ్యాల ఫంక్షన్స్ అని చూసుకున్నా ప్రతిదీ ఒక సెలబ్రేషన్ చేస్తున్నారు ప్రతి సెలబ్రేషన్కి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం దానికి ఈవెంట్ మేనేజర్స్ చాలా నీడు ఉంటుంటుంది అందులో ఎస్పెషల్లీ ఉమెన్స్ కనుక ఈ కేటగిరీని తీసుకుంటే మీరు చెప్పినట్టుగా చాలా ఏరియాస్లో లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ ఉమెన్ అయితే ఇంకొంచెం బాగా చేసే అవకాశం ఉంటూ ఉంటుంది అండ్ వీళ్ళకి ప్లాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంటాయి యాజ్ ఏ ఉమెన్గా చాలా బాగా ఆలోచించగలుగుతారు కూడా బట్ ఫ్రెండ్లీ బడ్జెట్ కూడా చెప్పారు వన్ ల్యాక్తో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు సో ఎవరైనా సరే మేము ఇట్లా స్టార్టప్స్ చేయాలనుకుంటూ ఉన్నాం మా దగ్గర బడ్జెట్ ఎంత ఉంది మాకు ఈ ప్లాన్ ఉంది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో అర్థం కావట్లేదు అని మనల్ని అప్రోచ్ అయినా అపాయింట్మెంట్ కానివ్వండి లేదంటే క్లాస్ వర్క్షాప్ కానివ్వండి కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది శ్రీధర్ గారు ఉంది మేడం మీరు అన్నట్టుగా మహిళలకు ఎగ్జాక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ సూట్ అయ్యే బిజినెస్ అండి ఇది ఎందుకంటే మహిళ అంటేనే ఆదరణ ఆప్యాయత ఇంటికి వచ్చిన వాళ్ళను ఆప్యాయంగా చూసుకోవడం ఆదరించడం మహిళలకు ఎప్పటి నుంచో వచ్చేది ఒక అమ్మలాగా వడ్డించడం అయితేంది మర్యాదగా చూసుకోవడం అయితే సో ఎగ్జాక్ట్గా అలాంటి సినారియోనే ఈ బిజినెస్ కూడా వర్కౌట్ అవుతుంది ఆప్యాయంగా చూసుకోవడం ఆదరణగా చూసుకోవడం వడ్డించడం ఏది కావాలో అది చేసి పెట్టడం ఇది ఒక అమ్మాయికి కానీ మహిళకు కానీ మీలాంటి వాళ్ళకి కానీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు పుట్టినప్పటి నుంచి ఎలాంటి వాతావరణంలో పెరగాలో అలాంటి వాతావరణం చూస్తూ వచ్చారు చేస్తూ వచ్చారు సో దిస్ కరెక్ట్లీ ఆప్ట్ ఫర్ యూ ఇంకా ఏదన్నా నేర్చుకోవాలి మేము ఈ రంగంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మంచి శిక్షణ ఇస్తాం మీరు ఖచ్చితంగా ఏదైతే మీరు ఏ రంగంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ రంగంలో హండ్రెడ్ పర్సెంట్ ముందుకు వెళ్ళేందుకు మేము తప్పకుండా సహాయం చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎవరైనా ఆడపిల్లలు కనుక వీడియో చూసి మాకు బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి ముందుకెలా తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు మాకు గైడెన్స్ కావాలి అనుకున్నా లేదా బిజినెస్ ఐడియా కావాలి మా దగ్గర బడ్జెట్ ఉంది అని అనుకున్నా లేదా కొత్తగా స్టార్టప్ ప్రారంభించాలనని మీకు అనిపించినా ఏ విధంగానైనా సరే శ్రీధర్ రెడ్డి గారు మీకు హెల్ప్ అవుతారు అపాయింట్మెంట్ త్రూ మీరు కన్సల్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ